మా స్థలాలను వెనక్కి తీసుకుంటే ఆత్మహత్యలే శరణ్యమని ప్రజలు హెచ్చరిస్తున్నారు. 20 ఏళ్లుగా నివసిస్తున్న తమ స్థలాల జోలికి వస్తే కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి దిగుతామని ప్రతిభపున్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం అరుంధతి వాడలో గత 20 సంవత్సరాలుగా అక్కడ నివసించిన ప్రజల స్థలాలు వెనక్కి తీసుకుని తిరిగి వేరొకరికి కేటాయించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొడవలూరు మండలం గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఆల్రెడీ పట్టాలు ఇచ్చున్నారు. పట్టాలు ఇస్తే ఆ ఇచ్చిన పట్టాలను మళ్ళీ లాగేసుకొని మళ్ళీ కొత్తగా ఉన్న వాళ్ళకి భూస్వాములకి వాళ్ళందరికీ స్థలాన్ని ఆక్రమించేసి నవరత్నాల కిందని చెప్పించి ఇచ్చిన పట్టాలను రద్దుపరిచి మీకు లేదు అని చెప్పేసి మిగతా వాళ్ళందరికీ ఇస్తున్నారు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. మేము మామూలుగా అయితే అవుట్ సోర్సింగ్లో పనిచేస్తాము, మాకు లేవనేసి హోమ్ గార్డులకి వాళ్ళందరికి కూడా ఇస్తున్నారు. మాకు ప్రభుత్వం మాకు ఇచ్చే జీతం మా పిల్లలకి కనీసం మా తిండికి కూడా సరిపోవటం లేదు. అయినా కానీ ఇచ్చిన స్థలాలని పట్టాలని లాక్కొని అన్యాయంగా ఆక్రమించేసి మా మీద దౌర్జన్యం చేసి పోలీసులని వాళ్ళందరినీ మా మీదకి పంపించి ఎంఆర్ఓ గారు మా మీద కంప్లైంట్ ఇస్తా, మమ్మల్ని తీసుకోబోయి స్టేషన్లో పెడతామని మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు సార్. దయచేసి ప్రభుత్వం మా బాధ ఆలకించి మా స్థలాలు మాకు కేటాయించిన స్థలాల్ని మాకే ఇచ్చేస్తే బాగుంటుందని మేము ఎంతగానో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్. రోడ్డు కింద మాకు ఖాళీలు కట్టేసి మా పట్టా చోట్లు ఎత్తి ఇప్పుడు బాగు చేసేసి ఊళ్ళోళ్ళకి ఇచ్చేస్తున్నారు. అమ్ముకుంటున్నారో ఏం చేస్తున్నారో మాకు తెలియట్లేదు. మేము 5 నెలల నుంచి పడాకులు పడి ధర్నా చేస్తుంటే ఒక్కరు కూడా మా ఎమ్మెల్యేలు రాలేదు, ఎమ్మెల్యేలు కూడా రాలేదు. ఇప్పుడు వచ్చి పీటీఎల్ పోసి తగలబెట్టుకునే లేక ఇప్పుడు వస్తున్నారో స్టేషన్లో పెడతారంట, అంటే ఎంఆర్ఓ గారు రాసిస్తాడంట. ఆయన వచ్చి స్టేషన్లో తీసుకు అందరం పెట్టేసి ఇది పంపాలు చేసేదానికి రెడీగా ఉన్నారు సార్. మేము సావనన్నా చేస్తాం కానీ స్టేషన్లో పోయినా చచ్చిపోతాం కానీ మేము మాత్రం ఈ భూమి వదలం. మాకు ఎక్కడ ఇయ్యలేదు, ఈ భూమి తప్ప ఇంకెక్కడ ఇయ్యలేదు. ఎమ్మెల్యేలు కానీ కూడా చూసుకోమని మా ఆధార్ కార్డులు కూడా తీసుకొని ఆయన ఆన్లైన్లో పెట్టి చూడమని ఈ భూమి తప్ప మాకు ఎక్కడ ఇయ్యలేదు సార్. మేము సావనన్నా చేస్తాం, టేస్ట్లో పోయినా చేస్తాం. మేము ఈ భూమి మాత్రం వదులుకోము. మాకు ఒక 4-5 కుటుంబాలు ఉండవు. మేము మా భూమి మాకు ఇచ్చేసి మా మాది కూడా మాకు ఇచ్చేస్తే చాలు. మేము ఊరు కట్టం బాటలే, మేమేం చేయట్లే. మా మీద గొడవలు రాదు, మా స్థలాలు మాకు కావాలా అంతే సార్ మేము అడిగేది. మండల దర్గా సంఘము మాకు ఇక్కడ గత 20 సంవత్సరాల కింద పాత పట్టాల కింద స్థలాన్ని తీసివేసి ఇప్పుడు నవరత్నాల కింద కొత్తగా భూస్వాములకి వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళ పేర్లు రాసి ఇచ్చేస్తున్నారు. మా అరుంధతికి సంబంధించిన ఒకరి పేరు కూడా ఇక్కడ లేదు. కానీ మా మీద దీని మీద మాకు 5 నెలల నుంచి మేము కూడి నిద్రాహారం లేకుండా ఇక్కడే పోరాటం చేస్తున్నాం బిడ్డలు వేసుకొని. అయినా ప్రభుత్వానికి స్పందన లేదు. ఈరోజు ఏమంటే కొలతలు కొలిసేదానికి ఎంఆర్ఓ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని కేసు నాము ఎంఆర్ఓ మా మీద కేసు పెట్టాడు, మమ్మల్ని పోలీసు వాళ్ళు తీసుకోవాలని మా మీదకి వచ్చారు. అయినా సరే మాకు ప్రభుత్వం న్యాయం చేయాలా, మా స్థలాన్ని తీసి భూస్వాములకి ఇస్తున్నారు. దీన్ని మా పాత పట్ట ఇక్కడ చాలా సంవత్సరాలుగా కాపురం ఉన్నాము. ఇప్పుడు గత 2 సంవత్సరాలు కాపురం లేని దానికి మమ్మల్ని తీసేసి ఏరో భూస్వాములను వేసి వాళ్ళు ఎకరాలు ఉన్న వాళ్ళకి వేసి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. గవర్నమెంట్ మాకు మా స్థలాన్ని మాకు ఇచ్చేయాల్సిందిగా మేము అడుగుతున్నాము, కోరుతున్నాము.